सर्वे जना सुखिनो भवंतु पालकूर चपाती चेसानंडी ग्रीन्स अटे पालकूर पप्पु चेस्ते सेल अवदु प्लस फ्राई चेस्ते अन्नं तिनाली सो संडे थॉट पालकूर एलागैना तिनाली अनि अंकनी मॉर्निंग ब्रेकफास्ट की ओक कट्ट ఒక అంటే ఐదు కట్టలు ఉన్నాయి. ఐదు కట్టలు పాలకూర వెనకాల తొడిమెలు ఉంటాయి కదా, అవి తీసేసి ఆకు మాత్రం బాగా 2-3 times వాటర్లో వాష్ చేసేసుకొని కొంచెం బాణలిలో కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ వేసుకొని అది బాయిలింగ్ స్టేజ్కి రాగానే ఈ పాలకూర అన్నీ వేసేసానండి. లాస్ట్లో మీకు ఇప్పుడు చూపించాను కదా, అది వామాక్ అన్నమాట. వేసి ఒక 1 minute ఉంచాలంతే, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ బాయిల్ అవుతున్నాయి కాబట్టి మనం ఒక 1 minute ఉంచి తీసేసేయాలి. 1 minute జస్ట్ ఆవిరికి పాలకూర సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. దీంట్లో ఏ విటమిన్, సి విటమిన్, కే విటమిన్, ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయండి. కానీ దీంట్లో ఫైబర్ ఉండదు, ప్రోటీన్ ఉండదు. కాబట్టి మనం దీన్ని చపాతీలో అయినా అన్నంలో అయినా కంపల్సరీగా తీసుకోవాలి. ఒక్కసారి పాలకూర ఒక్కటే తినడం అనేది కరెక్ట్ కాదన్నమాట. ఇది ఐసైట్ని బాగా ప్రమోట్ చేస్తుందండి. ఐసైట్ని, హెయిర్ లాస్ని, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించేస్తుంది, ఇన్ఫ్లమేషన్ని తగ్గించేస్తుంది. మనం దీంట్లో వామాకు కూడా మామూలుగా అయితే వాము గింజలు వేసుకుంటారు చపాతి పిండి కలిపేటప్పుడు, ఇంట్లో ఆ వామాకు ఉందని వామాకు యాడ్ చేశానండి. సో ఈ వాటర్ మనం డ్రైన్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనం చపాతి పిండి కలిపేటప్పుడు వేయచ్చు, లేదు మిక్సీ చేసేటప్పుడు వేయచ్చు, లేదు వాటికి కూడా ఆ వాటరే సరిపోతాయి. యాక్చువల్లీ లేదనుకుంటే మనం ఏం చేయాలంటే వాటర్ని ఏదో ఒక సెట్లో పోయడమో లేదా తాగేయడమో మంచిదన్నమాట. ఎందుకంటే హైలీ విటమిన్ రిచ్ వాటర్ అది. అది సో కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం జింజరు, కొంచెం అయితే గార్లిక్ వేసి సాల్ట్ వేసి మిక్స్ చేసేసానండి. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, నాకు అవసరం రాలేదు కూడా. అలాగే పేస్ట్ అయిపోతుంది. చూసారా, ఇవి మనం బాయిల్ చేస్తాం కదా ఆ వాటర్, 1 minuteకి కలర్ అంతా డిప్ అయిపోయింది చూడండి. సో ఈ పేస్ట్ని మనం వీట్ ఫ్లోర్ ఎంత కావాలో అంటే నాకు తెలిసి ఒక 3 servings వస్తుందండి. 3 times 9 చపాతీ వస్తుంది దీంతో. ఒక 5 కట్టలు పాలకూర తీసుకున్నాను నేను, ఒక 10 rupees పాలకూర అన్నమాట. అంటే రీజన్ బట్టి వేరీ అవ్వచ్చు కట్ట సైజ్ అవంతా. సో నేను ఐ థింక్ 1/4 kilo పాలకూర ఉంటుందండి కాడలు తీసేసిన తర్వాత. సో ఇట్లా సాఫ్ట్గా నీట్ చేసుకొని దాని మీద 1 spoon ఆయిల్ వేసి మూత పెట్టేయాలి. తర్వాత వాటిని చపాతీలాగా వేసుకొని బట్టర్ యాడ్ చేసుకుంటూ చేయాలండి చపాతి. అంటే అటు ఇటు బ్రౌన్గా మనకి స్పాట్స్ డెవలప్ అవ్వగానే చపాతీ మీద బటర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో సైడ్ డిష్ అసలు అవసరమే లేదు, అలాగే తినేసేయచ్చు. మార్నింగ్ 1-2 chapatis తింటే అసలు 2 o'clock వరకు ఆకలేదండి. లేదు నైట్స్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే ఉత్త పాలకూర తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సి విటమిన్ రిచ్ వెజిటబుల్ అన్నమాట, లీఫీ వెజిటబుల్. కాబట్టి దానికి మనం ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్ కానీ యాడ్ చేయాలి. ప్రోటీన్ యాడ్ చేసుకోవాలంటే చపాతీలో తినాలి, లేక కార్బోహైడ్రేట్ అంటే మనం రైస్లో తినచ్చు అన్నమాట. బట్ అసలు వీక్లో ప్రతి వీక్ మనం మిస్ అవ్వకుండా తినాల్సింది ఇది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు స్క్రీన్ టైం అని ఎక్కువగా ఐని స్ట్రెయిన్ చేస్తున్నారు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంది. అది రిమూవ్ చేయాలంటే మనం ఏ విటమిన్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి, ఐరన్ కాల్షియం ఉంటుందండి. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.